పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. వృషభ రాశిలో శుక్రుడు, రవి, గురుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. అలానే 5, 6, 7 తారీఖులలో చంద్రుడు కూడా వచ్చేస్తాడంటే మీ వృషభ రాశిలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. జనరల్గా చాతుర్గ్రహ కూటమి మీ రాశిలో సంభవించినప్పుడు, జరుగుతున్నప్పుడు, 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి లబ్ధి పొందుతారు. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. ఒకసారి అనుకూలతలు ఏంటో చూద్దాం. అంటే సమస్తమైన శుభాలను కూడా పొందడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే రాశ్యాధిపతి శుక్రుడు సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మీరు కూడా మారుతూ ఉంటారు. ఎక్కడికక్కడ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మౌల్డ్ అయిపోతూ ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పాలి. తద్వారా అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని చక్కగా ఆస్వాదించి దానికి తగినటువంటి విధంగా మీరు మారిపోవటం వలన ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయి. అలానే 2వ స్థానాధిపతి మరియు పంచమాధిపతి, ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు, బుధుడు అంటే బుద్ధికారకుడు, పంచమ స్థానం అంటే సంతానానికి, విద్యకు, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం, పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, ఇప్పుడు ప్రస్తుతం కనుక తీసుకుంటే కౌన్సిలింగ్ టైం జరుగుతున్నది, ఎంసెట్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, లేదా అంటే మెడికల్ కానీ ఇంజనీరింగ్లో కానీ ఎవరెవరైతే సీట్లు పొందటం కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి అసలు ఊహించనటువంటి విధంగా విద్యారంగంలో ముందుకు వెళ్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం కావటానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలోపేతం అవుతుంది అని చెప్పవచ్చు. దాంతోపాటు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే విద్యకు, గృహానికి, సుఖాలకు, సంతోషాలకు మొదలైన వాటికి, తల్లికి సంబంధించిన స్థానం. చతుర్థాధిపతి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు నూతన గృహయోగం అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆ తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఆందోళనలు కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఉన్నంతలో సుఖంగా, తృప్తిగా ఉండేటటువంటి విధంగా ఉంటారు. ఇది అనుకూలమైనటువంటి విషయం. అలానే అష్టమ లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇంకా మీ రాశికి దశమ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి శని సంచరిస్తున్నాడు. నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు, అంటే భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారి మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. డేవైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు ఉండే సమయం విశేషమైన యోగాన్ని ఇస్తుంది, ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది, పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే మీరు 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు మీ ప్రమేయం లేకుండానే ముందుకు పడుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప అనుకూలత కలిగిస్తుంది. తరువాత 2వ తేదీ రాత్రి 1 గంట 40 నిమిషాల నుంచి 4వ తేదీ ఉదయం
అంటే 5వ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అనుకూలమైన సమయం కాదు. చెయ్యాలనుకున్నది ఒకటైతే చేసేటటువంటి పని మరొకటి అవుతుంది. మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే దుష్ట కార్యాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. చెయ్యకూడనటువంటి పనుల వైపు మొగ్గు చూపటం, తద్వారా ప్రతికూలతలు కలగటం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి దోషం. ఈ రోజులలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు గోల్డెన్ టైం మీ జాతకంలో ఒక 3 రోజుల పాటు వస్తుంది ఈ మాసంలో. ఈ 3 రోజులు వృషభ రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఎప్పటి నుంచి అంటే 5వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉండేటటువంటి రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఈ రోజులలో ఏదైనా సరే అత్యంత కఠినమైనటువంటి పనిని, అంటే ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా పని ముందుకు పోకుండా వెనక్కు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, అటువంటి వారు ఈ 5, 6, 7వ తేదీ ఉదయం 8 గంటలలోపు కనుక చక్కగా లక్ష్మీదేవిని ఎరుపు రంగు పూలతో పూజించి మనస్సులో ఉన్నటువంటి కోరిక సంకల్పం చేసుకొని అమ్మవారిని కనుక ధ్యానించినట్లయితే, పూజించినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరేటటువంటి కాలం. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోని అక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఎన్నో రోజుల నుంచి ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఉండి ఆ కోరిక తీరనటువంటి వారు, లేదా అనేక రకాల ఆటంకాలతో ఉన్నటువంటి వారు, అంటే అది మీ విద్యా సంబంధమైన కోరిక కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజులలో కనుక లక్ష్మీదేవిని కనుక ధ్యానించినట్టయితే, అది ఎరుపు రంగు పూలతోటి కనుక పూజ చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని కనుక చెప్పుకున్నట్లయితే సంకల్ప సిద్ధి జరుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఫలితం పొందుతారు. ఇక 7వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 11:54 వరకు ఉండేటటువంటి సమయం కూడా విశేషమైనటువంటి యోగాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. ఎక్కడా కూడా ఆటంకాలు, ప్రతికూలతలు, అవాంతరాలు లేవు. బండి ఇప్పటిదాకా మామూలు తారు రోడ్డు మీద, అంటే గులకరాల మీద ట్రావెల్ చేస్తున్నటువంటి వారు కూడా ఒక్కసారిగా నేషనల్ హైవే మీద ప్రయాణిస్తుంటే ఎంత స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటారో, అంత గొప్ప అనుభూతితోటి జీవితం ముందుకు సాగుతుంది. 14వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. ఆకస్మికమైనటువంటి ధనయోగము, ధనలబ్ధి అనేటటువంటిది కూడా చేకూరుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి యోగాన్ని పొందుతున్నారు. మరి ఏమిటండి ఇంత గొప్ప ఫలితాలు వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయా అంటే, గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే అసలు 99% ఉత్తమమైన ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు. ఆ 1% పొందలేకపోవటానికి కారణం ఏమిటంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, లేదా వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి కానీ ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే సత్ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.